కర్నూలు జిల్లా ఆలూరు పట్టణ కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగనన్న తోడు పథకాన్ని దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన పథకాన్ని జగనన్న ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో చిరు వ్యాపారులు వారు అధిక వడ్డీ తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటున్న నేపథ్యంలో అధిక వడ్డీలు వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేయడం చూశామన్నారు. చిరు వ్యాపారులను ఆదుకోవడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని, వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం ఒక కుటుంబానికి 10,000 చొప్పున వడ్డీ లేని రుణం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు గుమ్మనూరు నారాయణస్వామి, ఎరువురు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆ కుటుంబాన్ని పోషించుకుంటానని చెప్పి ఇది ఒకటి నిర్ణయం తీసుకున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరీ మరీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. మీ ద్వారా మేము వర్షాంతి కాలం అయినామని చెప్పి అక్క చందమ్మలో చెబుతారని ఆశిస్తూ ఇటువంటి ప్రోగ్రాం చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ డబ్బు వచ్చేసి మీ బ్యాంకు మీ అకౌంట్ పడిపోతాయి, ఈరోజు పడిపోతాయి. మరీ మరీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ బాగుండాలి. రేపు రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల తర్వాత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే అన్నా మీ ద్వారా మేము రాష్ట్రాధికారులు అయినామని చెప్పి అక్క చందమ్మలో చెప్తారని ఆశిస్తూ ఇటువంటి ప్రోగ్రాం చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా మీరు కూడా సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో ఇటువంటి సంక్షేమ పథకం ప్రజలకు అందించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన ఆలూరు తాలూకా నియోజకవర్గానికి వస్తే 2,18,00,000 మన తాలూకాకి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మండలాల వైజ్ వస్తే ఆలూరు మండలం 573 సభ్యులు ఉంటే 50,30,000 రూపాయలు మన మండలానికి, ఆలూరు మండలానికి. అదేవిధంగా పొలబుంద మండలానికి వస్తే 47,40,000. అదేవిధంగా ఆసుపత్రి మండలానికి వస్తే 38,00,000. పొలబుంద మండలానికి వస్తే 20,00,000. చిప్పిగిరి మండలానికి వస్తే 30,00,000. మొత్తం మన నియోజకవర్గానికి 2,18,00,000. ఈరోజు ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఏది ఏమైనా కూడా రాష్ట్రంలో సువర్ణ యుగంగా ఉండాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇటువంటి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకి మన సచివాలయం ద్వారా, వాలంటీర్ల ద్వారా నేరుగా వాళ్ళకి అందించాలని చెప్పి ఏ రాష్ట్రంలోనూ చేయలేనటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సేవలు అందించి మన రాష్ట్రాన్ని సువర్ణయుగంగా తీర్చిదిద్దాలని చెప్పి ఇటువంటి గొప్ప కార్యక్రమము మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ చిరస్థాయి ముఖ్యమంత్రిగా చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులు, అక్కచెల్లెమ్మలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకొని నెలకి 5,000-6,000 సంపాదించుకుంటారని చెప్పి ఇటువంటి నిర్ణయం చేసిన మన ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను.